మాత్రమే చచ్చిపోతావా? చంపేస్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? పోలీసు వ్యవస్థ పూర్తిగా సర్వనాశనమైంది. ప్రశ్న పట్టి ఇచ్చారు, దానికి కారణం డీజీపీ పనికి మాలిన వ్యక్తి. ఏమనుకుంటున్నావు? నీకు ఇచ్చింది ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ప్రజలు జీతాలు ఇస్తా ఉంటే వాళ్ళ జీతాలు తిని వాళ్ళ డబ్బులు తిని మీ ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఈ పోలీస్ వ్యవస్థే కాదు, ఏ వ్యవస్థ పని చేయకపోయినా పని చేయిపించే సత్తా తెలుగుదేశానికి ఉంది, నాకుంది. మిమ్మల్ని దారిలో పెడతా, దారిలో పెట్టకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు మీరు. మీరు పోలీసులు ఎంతమంది ఉన్నారో దానికంటే 10 రెట్లు మేము ఉన్నాం కార్యకర్తలు. ఒకటే చెప్తున్నా ఈరోజు నేను, క్రమశిక్షణగా ఉంటాం, చట్టాన్ని గౌరవిస్తాం, ప్రజల ప్రాణాలు కాపాడతాం, ప్రజల ఆస్తులు కాపాడతాం. ప్రజల ఆస్తులకు ప్రాణాలకు భక్షకులుగా మీరు వస్తే పోలీసులు మీకు కూడా అడ్డంగా తిరుగుతాం, ప్రజలు కాపాడుకుంటాం. బ్రిటిష్ వాళ్ళకి మీకు వ్యత్యాసం ఏముందని అడుగుతున్నా. బ్రిటిష్ వాళ్లే మేలు, మంచి చెడు ఆలోచించారు, మీకు ఆ విశిక్షణ జ్ఞానం కూడా పోయింది. అదే జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో. మీ ఆటలు సాగనివ్వను, సాగనివ్వనని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నేను ఈరోజు కూడా సవాలు విసురుతున్నా జగన్ రెడ్డికి. జగన్ రెడ్డి ఎక్కడున్నా రా, నేను ఇక్కడే ఉంటా. నీ పులివందల నుంచి రౌడీలు తెస్తావా, కూనీకోర్లు తెస్తావా, నీ పుంగుదురు పుడింగిని తెస్తావా, లేకపోతే నీ డీజీపీ వస్తాడా, నీ ఎస్పీ వస్తాడా చూస్తారా? తీసుకోండి రా, ఇక్కడ మళ్ళా ఒకరి మీద చెయ్యేసి నువ్వు తిరిగిపో, నేను చూస్తా. ఏమనుకుంటున్నారు? దొంగలు చేసే పని, పిరికి ఎదవలు చేసే పని కట్అవుట్స్ కట్ చేయడం. మనం కట్అవుట్ పెట్టాం, ఎందుకు కట్ చేస్తారు మీరు ఆ కట్అవుట్? దానికి మీరు పోలీస్ ప్రొటెక్షన్ పెడతారా? అంటే నన్ను తిరగకూడదా? నేను ఏం తమ్ముళ్ళో నేను తిరగకూడదా? తిరగాలా లేదా రావాలా లేదా? ఏమమ్మా రావాలా లేదా? నేను రాకుండా చేయడానికి నా మీద దారి చేస్తారంట. దిగ్గుమాలిన ఈ ప్రభుత్వం, దిగ్గుమాలిన వ్యవస్థలు మీరంటే భయం ఉందని అడుగుతున్న వైఎస్ఆర్ గుండాలకు సలాం చేసే మీరు ఏం చెప్పాలి? మిమ్మల్ని బాధేస్తుంది. ఎప్పుడైనా నేను ఇలాంటి చెప్పానా మీకు? పోలీసు వ్యవస్థకి ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ చేయమన్నాను, ఎక్కడ చట్టం ఉంటే అక్కడ చేయమన్నాను, ఆడబిడ్డలకు రక్షణగా ఉండమన్నాను, పేదవాడికి రక్షణగా ఉండమన్నాను. 14 ఏళ్ళు నేను కూడా మిమ్మల్ని ఈ మార్గం ఉపయోగించుంటే జగన్ రెడ్డి నువ్వు తిరిగేవాడుగా నీ పాదయాత్ర? నేను కన్నెర్ర చేసుంటే ఎక్కుండేవాడు? చేసిన తప్పులకు బయట తిరిగి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నాతో పెట్టుకుంటున్నావు, నేను ఒకటే చెప్తున్నా. నువ్వు అనుకుంటున్నావు ఏదో నీ పోలీసులు నీ గుండాలు పెడతావని. ప్రజలందరూ తిరగబడితే నువ్వు పారిపోతావు. మళ్ళా ఈ రాష్ట్రంలో కూడా తిరిగే అవకాశం శాశ్వతంగా ఉండదు. కానీ మీలో ఒక అవేర్నెస్ చైతన్యం రావాలి.